ఇక పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం జగన్ పోలవరాన్ని విధ్వంసం చేశారని మండిపడ్డారు. 2014 నుంచి 2019 వరకు పోలవరం కోసం 11,762 కోట్లు ఖర్చు పెడితే వైసీపీ ప్రభుత్వం కేవలం 4,167 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందన్నారు. జగన్ మూర్ఖత్వం వల్లే డయాఫ్రామ్ వాల్ దెబ్బతిందని ఫైర్ అయ్యారు. మొత్తం 2020 నాటికే పూర్తయ్యేది. ఈ రోజుటి వరకు ఇది పూర్తి కాలేదు కాబట్టి మినిమం 3,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఆపర్చునిటీ కాస్ట్ అది వచ్చింటే 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా వచ్చేది. 960 మెగావాట్లు పవర్ జనరేట్ అయ్యేది. ఈరోజు మొత్తం 4,900 కోట్ల రూపాయలు అదనంగా అవుతుందని, 4,900 కోట్లు దాంతో మళ్ళా ఒకసారి చూస్తే ప్రాజెక్ట్ ఎక్స్క్లవేషన్ 38%. ఎవ్రీ ఇయర్ డిలే అయితే ఆ ప్రాజెక్ట్ మళ్ళా పెరుగుతా వస్తుంది, కాస్ట్ పెరుగుతా వస్తుంది. ఇప్పటికి 38% పెరిగిందని కాస్ట్. ఇంకొక పక్కన ఐడిల్ ప్రాజెక్ట్ వల్ల 3,000 కోట్లు, వ్యవసాయానికి నీరు అందకుండా పోయిన దాని వల్ల 45,000 కోట్లు. ఇవన్నీ కూడా ఆపర్చునిటీ కాస్ట్లో జిఎస్టిపి రైతుల ఆదాయం మొత్తం తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. ఒక ప్రాజెక్ట్ వస్తే ఏ విధంగా లాభాలు వస్తాయి, ఏ విధంగా జిఎస్టిపి పెరుగుతుంది, ఏ విధంగా పర్సనల్ ఇన్కమ్ పెరుగుతుంది అని ఒక ఉదాహరణ, లేకుంటే అధికార దుర్వినియోగం కావచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఏ విధంగా చేశారో మీరు చూస్తే ముఖ్యమంత్రిని వెంటనే స్టడీ చేయకుండా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే పనులు నిలిపేశాడు. అది ఘోరాతి ఘోరం, చరిత్ర క్షమించాలని నేరం. ఒక వ్యక్తికి ఇంత అహం పనికిరాదు. ఇది ప్రజాధనం, వీళ్ళ సొంత డబ్బులు కాదు. ప్రాజెక్టులు ఏముంది, ఇది ఎన్ని నీళ్లు వస్తాయి, ఈ పనులు ఏ స్టేజ్లో ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించకుండా కనీసం విజిట్ చేయకుండా ప్రమాణ స్వీకారం చేస్తారే పనులు నిలిపేశాడు. ప్రత్యామ్నాయ కాఫర్ డ్యామ్ గ్యాపులు పూర్తిగా చేయకపోవడమే కారణం అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. డయాఫామ్ వాళ్ళు దెబ్బతిన్న 2 ఏళ్ల తర్వాత తెలుసుకున్నటువంటి ఒక బ్లైండ్ గా, అంటే వీళ్ళు ఎక్కడ పడుకున్నారో ఏం చేశారో తెలియని పరిస్థితి 2 ఇయర్స్ తర్వాత మెలుకునే పరిస్థితికి వచ్చింది. మనం అందరం గుడ్ డార్క్ లో ఉన్నాం, ఎవరికి తెలియదు ఆ ప్రాజెక్ట్ ఏమైందని కూడా. అలాంటి పరిస్థితులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. 3 మేజర్ డ్యామేజ్ జరిగాయి. కాంక్రీట్ వర్క్లు మాత్రం స్పిల్వే మిగిలింది, డయాఫామ్ వాల్ డ్యామేజ్ అయింది. ఇంకొక పక్కన కాఫర్ డ్యాములు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ 2 డ్యామేజ్ అయినాయి. 3వది గైడ్ బెండ్ డ్యామేజ్ అయింది. గ్యాప్ 1 ఏదైతే ఉందో ఈసీఆర్ఎఫ్ డ్యామ్కి వచ్చేది, అది కూడా సగం 3/4 కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఎంత డ్యామేజ్ జరిగిందంటే డయాఫామ్ వాల్ 2018లో 436 కోట్లకు పూర్తి చేశాం. ఇప్పుడు డయాఫామ్ వాల్ రిపేర్ల కోసం కొన్ని రింగ్ బండ్లు వేసి అక్కడిక్కడ 3-4 ప్లేసుల్లో 33% రిపేర్లు చేయాలి. దాని ఖర్చు 407 కోట్లు. అది రిపేర్ చేస్తాం, అప్పటికి పర్మనెంట్గా సొల్యూషన్ వచ్చిందంటే మేము చెప్పలేమంటున్నారు. అది కాకుండా పేరల్ గా ఇంకొక కొత్త డయాఫామ్ వాల్ కట్టాలంటే 990 కోట్లు. విభజన చట్టంలో పెట్టింది పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్, అండర్ ది సేమ్ టైం 45.72 మీటర్స్ ఇస్తుంది. అంచనా 55,545 కోట్ల రూపాయలు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ఏమైందో అది కూడా అర్థం కాని పరిస్థితి. ఆ రోజు పర్యాటక కేంద్రంగా ఎవ్రీడే అందరూ చూశారు. ఇప్పుడు ఒక ప్రోహిబిటెడ్ ఏరియాగా తయారైపోయింది. ఆ రోజు 4,144 కోట్ల రూపాయలతో కాలు నిర్మాణం, ముంపు గ్రామాలకి బాధితులకు అండగా అన్ని చేశాం. ఈరోజు 1,687 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. ఇవన్నీ చూసి ఇది మీకు ఒక ఐడియాకి 4,908 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోలవరానికి మనం ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. డబ్బులు ఇవ్వకపోయినా ప్రాజెక్ట్ ఆగకుండా పోయాం. వీళ్ళు వస్తేనే 3,385 కోట్లు వాళ్ళు ఇచ్చిన డబ్బులను డైవర్ట్ చేశారు. దట్ ఈస్ ది డిఫరెన్స్. నెక్స్ట్, ఇవన్నీ మీరు చూస్తే ఎన్నో హామీలు ఇచ్చాడు. ఎకరాకు 19 లక్షలు ఇస్తా అన్నాడు, 1 రూపాయి ఇవ్వాల. ఎకరాకి అదనంగా 5 ల్యాండ్ అక్విజిషన్ అయిన వాళ్ళు కూడా 5 లక్షలు ఇస్తా అన్నాడు, 1 పైసా ఇవ్వాల. ఇంకో పక్క సకల వసతులతో పునరావాస కాలనీలు కడతా అన్నాడు. తెలుగుదేశం పార్టీ కట్టిన ఇళ్లు తప్ప ఒక్క ఇల్లు కొత్తగా నిర్మాణం చేసిన పరిస్థితులు లేడు. అంటే ఎన్ని అబద్ధాలు చెప్పాలో ఓట్ల కోసం అన్ని అబద్ధాలు చెప్పి వచ్చిన తర్వాత తప్పించుకోవడం అనేది ఇది ఒక ఉదాహరణ మాత్రం. అవినీతి జరిగిందని ఎన్క్వైరీల మీద ఎన్క్వైరీలు వేశారు. ఎక్కడా వీళ్ళ మనుషులను బంధువును పెట్టుకున్నాడు, కానీ ఎక్కడా ప్రూవ్ చేయలేకపోయాడు. కడాన కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో చెప్తూ
ఎలాంటి అవినీతి జరగలేదని చాలా స్పష్టంగా సమాధానం చెప్పి ఢిల్లీ హైకోర్టు కూడా అఫిడవిట్ వేసినప్పుడు చాలా స్పష్టత ఇచ్చారు. దీంట్లో ఏమాత్రం అవినీతి జరగలేదు, చాలా క్లియర్ గా ఉందని చెప్పి చాలా క్లియర్ సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక వ్యక్తి పిచ్చి కుక్క అని అరిసి మంచి కుక్కను చంపేసినట్టు, ఒక మంచి ప్రాజెక్ట్ని అవినీతి జరిగిందని నెపం పెట్టి ప్రాజెక్ట్ని మొత్తం కూల్చేసే పరిస్థితికి వచ్చాడు. ఒక దుర్మార్గమైన చర్య ఇది. ఇది చూస్తే చాలా ఆవేదన, ఒకసారి ఇరిటేషన్, కోపం కూడా వస్తుంది. 5 ఏళ్ళు కష్టపడ్డాం, కష్టం మొత్తం బూడిదలు పోసిన పన్నీరైంది.